రైతు వాటాగా చెల్లించున్నారు. అటువంటి పరికరాలు మనము ఈ రోజు మన గౌరవ మంత్రి వారి చేతుల మీద 90% సబ్సిడీ ఎంతకు వస్తుంది? 9000 సబ్సిడీ వస్తుంది. 90% సబ్సిడీ ఎంతకు వస్తుంది? 9000 సబ్సిడీ వస్తుంది. మంచి మొబైల్ అంటే ఇప్పుడు రైతులు తీసుకోవాలి. ఏ ఎకరాపు రైతులు ఉన్నారు? ఇప్పుడు రాపు వారిగా మిర్చి రైతులు ఎంతమంది తీసుకుంటున్నారు? ఫార్మర్ని బట్టి మనకు ఒక డ్యూ వచ్చి కాపీ ఉంటుంది సార్. ఆ కాపీ ప్రకారం ఇన్ని సిస్టమ్ ఇన్ని పైపులు ఊర్లో తెలంగాణ ఎక్కడ పూణే సార్ ఎక్స్పీరియన్స్ కొంచెం పైకి పెడితే గాలి బాగుంది సార్. చూడండి మేడం గారు కొంచెం వెనక వెనక స్థలం ఉంది కదా ఇవతల ఎన్ని ఎకరాలు వేసావు? 2 ఎకరాలు వేసావు సార్. మీ ఊళ్ళో ఎంతమంది రైతులు తీసుకుంటున్నారు? వీంద్రపాడులో ఇవి మరిపూడి తర్వాత అంటే మరిపూడి మండలం, పల్లూరు మండలం, ఈ పార్ట్ ఆఫ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది గుండే మండలం ఎక్కువ ఇది తీసుకుంటారు మిర్చి సాగు చేసేవాళ్ళు. అంతా అన్నీ ఒకటే రేట్ సార్. అంతా ఒకటే సార్. సార్ రేట్లు కూడా ప్రభుత్వం ఇంతకు ముందు ఎలా ఉందిందో మీకు అందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మన ప్రభుత్వం వచ్చి పెద్ద రైతులు అంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల్లో ఉన్న వారికి 70% పైన, అలాగే స్ప్రింక్లర్ అయితే చిన్న సరుకులు అంటే అంతమందికి ఎప్పుడు వాళ్ళు కట్టుకున్న వెంటనే దీన్ని చాలా పారదర్శక మంత్రిగతన ఇప్పించడం అనేది జరుగుతోంది. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు మన జిల్లా 7 హెక్టార్లకి 2931 మంది రైతులకి శాంక్షన్ ఇచ్చాము. అందులో మన కొండేపి నియోజకవర్గంలో నూటకాన్ని మరింత ఎక్కువ స్థాయిలో వినియోగించుకోవాల్సిందిగా మనం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రాయితీ తన వాటా కట్టుకోవడమే ఆలస్యం. దీనిలో లిమిటేషన్ ఏం లేదు. అందరికీ మంత్రివర్య చేతుల మీదుగా అదేవిధంగా హార్టికల్చర్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకి సబ్సిడీతో పరికరాలు ఇవ్వడం మొదలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ 14-19 మనం పూర్తి స్థాయిలో అమలు పరిచినప్పుడు రైతులు 90% సబ్సిడీతో డ్రిప్ స్ప్రింక్లర్లు అదేవిధంగా రెయిన్ గన్లు కూడా మనం అప్పుడు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఇది పరిస్థితులు కనుమరుగైపోయినాయి. మనం ఆ రోజు 90% సబ్సిడీ ఇచ్చినటువంటి వడ్డీ కూడా తగ్గిపోయి కొన్ని 75% కూడా ఇస్తున్నారు. ఏదైనా మనం పునఃసమీక్ష చేసుకొని కొన్ని ఐటమ్స్ని మనం 90% రాయితీతో కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. ఈరోజున మన జిల్లాలో దాదాపుగా 75,000 ఎకరాలకి
ఈ బైకల ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా పరిముట్టే వాళ్ళని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే మనం ఈ రోజున సుమారుగా 2931 హెక్టార్లు అంటే 2331 మంది ఉంది రైతులకి మనం ఈరోజు ఈ పరిముట్లు ఇవ్వడం జరుగుతా ఉంది. జిల్లా వ్యాప్తంగా 11,70,000 రూపాయల్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది, అంతే కదా, రాయితీ ఇస్తున్నాం మనం ఈరోజు 33,11,70,000 రూపాయల్ని మన ప్రభుత్వం రైతులకు రాయితీగా అందిస్తూ ఉంది ఈ పరిముట్లని. దీనిలో మనం నిర్ణయం తీసుకుంటే సుమారుగా 124 మంది రైతులకి మన రాయితీని 94,41,000 రూపాయలతోటి మన నియోజకవర్గంలో మనం సబ్సిడీ మీద అందిస్తా ఉన్నాం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రైతు సంక్షేమాన్ని మనం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. వర్షాభావ పరిస్థితి ఎక్కువ, భూగర్భ జలం తక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతం మన మధ్య మధ్య వర్షం మన మరిపూడి ప్రాంతాల్లో బాగానే వర్షపాతం నమోదైంది. ఏది ఏమైనప్పటికీ కూడాను భూగర్భ జలగొండ ప్రాంతాల్లో ఈ స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషను ఇటువంటి వాటి ద్వారా తక్కువ నీటితోటి ఎక్కువ రాబడి దిగుబడి రావాలనే లక్ష్యంతో మనం ఇది ప్రోత్సహించగలుగుతుంది. భవిష్యత్తులో ఇంకా పెద్ద మొత్తంలో మనం ఈ రాయితీలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ అంతిమ లక్ష్యం ఏంటంటే మన నీటి సంరక్షణ ద్వారా తక్కువలో ఎక్కువగా ఫలితాలు పొందాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి, అదేవిధంగా మిగిలిన పరికరాలు కూడా మనం ఎక్కువ మనం ముందుకు రావాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏపీ ఎంఐపీ వాళ్ళు ఈరోజు చేపట్టేందుకు సకాలంలో అంటే సీజన్ను మనకి మొదలవుతున్న సమయంలో ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అభివృద్ధి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి హెచ్ఎన్ఆర్ గారు కూడా సమీక్షలు చేసుకొని వీటిని రైతులకు అందించే విధంగా ముందుకు వస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధాన్యం డబ్బులు మొత్తం కూడా తిరిగి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో రైతుల మనం 14-19లో ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతు రథాల కింద మనం ఒక్కొక్క వ్యక్తికి నేరుగా ట్రాక్టర్ని 150,000 రూపాయలు సబ్సిడీ ఇస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో ఆ వ్యక్తిగత రద్దీలు తీసేసి కస్టమ్ హైడింగ్ సెంటర్ పెట్టి అందులో ఉన్న సభ్యులకి ఎవరికి కూడా ఆ ట్రాక్టర్ ఎవరిదైనా కాకుండా ఎవరో ఒక వ్యక్తి అనే విధంగా ముద్రపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ అందించడం కోసం డిమాండ్ ఎంతుంటే అంత సప్లై చేయడం కోసం ప్రభుత్వం విధానంగా ముందుకు వస్తుందనే విషయాన్ని అధికారులు రైతులకు తెలియజేసి వీలైనంత ఎక్కువగా వాళ్ళు ఎంత కావాలంటే అంతవరకు మనం సప్లై చేసే విధంగా సహకరించాలని కోరుకుంటూ మనకి వీలైనంత వరకు ఈ సేద్యాన్ని డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మనం ప్రోత్సహించుకుంటే ఈ మండలంలో అధిక దిగుబడులు వస్తాయి, లాభసారిగా వ్యవసాయం ఉంటుందనే విషయం మీకు తెలియజేసుకుంటూ మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా గ్రామాల్లో వచ్చే వాళ్ళని నేను పీడీగా కూడా చెప్తున్నాను, వీలైనంత మందికి మాకు అవకాశాలు కల్పించండి. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏపీ ఎంఐపీ ద్వారా ప్రకాశం జిల్లాలో 75,000 ఎకరాలకి మనం సబ్సిడీ మీద ఈ డ్రిప్ అదేవిధంగా స్ప్రింక్లర్లు, పైపులు, మిగతా పరికరాలని అందిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మొత్తం మీద తీసుకుంటే 2931 మంది రైతులకి 33,11,70,000 రూపాయలని మనం ప్రభుత్వ పరంగా రాయితీగా అందిస్తున్నాం. ఇందులో చాలా వరకు పనిముట్లు 90% సబ్సిడీ ఇచ్చాం. 2014-15 ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మనం ఇవ్వడం జరిగింది సబ్సిడీ మీద 90%. అదేవిధంగా ఆ రోజు రెయిన్ గన్లు ఇవన్నీ కూడా ఇచ్చడం జరిగింది రైతుల కోసం. ఏదైతే క్షామ పీడిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తక్కువ నీటితోటి రైతులకు ఎక్కువ సంపాదన, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ప్రోత్సహించాం. గడిచిన ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు తిరిగి మళ్ళీ మేము హార్టికల్చర్, అగ్రికల్చర్ వారికి ఇవి
ఎంఐఏపీ ఎంఐపీ ద్వారా సప్లై చేయబోతున్నాం. ఇందులో కొంతమంది రైతులకు మనం కొంచెం సబ్సిడీలు తక్కువగా ఉన్నాయి, వాటిని కూడా మనం పూర్తి స్థాయిలో 90% పెంచే విధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా మనం ఆ రోజు మిర్చి తోటలో మెల్సింగ్ షీట్లు కావచ్చు, పండ్ల తోటలు, వీటన్నిటికీ కూడా పూర్తి ప్రోత్సాహాలు ఇచ్చాం. కష్టకాలంలో ఉన్నటువంటి అనంతపురం రైతులకు రెయిన్ గన్ల ద్వారా వాళ్ళ చీనీ పంటల్ని కాపాడినటువంటి ప్రభుత్వం, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా రైతులందరూ గుర్తించుకోవాలి. గతంలో హేళనగా మాట్లాడారు కానీ వ్యవసాయంలో వాళ్ళు చేసింది లేదు. ఈరోజు రైతు రథాలు పేరిచ్చి మేము వ్యక్తిగత లబ్ధితో ఇస్తే, వాళ్ళు కస్టమ్ హైరింగ్ సెంటర్ అని చెప్పారు కానీ ఆ కస్టమ్ హైరింగ్ సెంటర్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కనీసం ఈ ట్రాక్టర్ మేము అందరం వాడుకోలే సంగతి తెలియాల. అది ఈరోజు మేము అనుకున్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గర పెట్టి మన సన్నకారు రైతులకి ఇంతకీ దుక్కి దున్నాలి అనేటువంటి బోర్డు పెట్టుకొని చేయమంటే ఆ పరిస్థితులు కూడా లేక అధికారుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మేము రైతు సంక్షేమాన్ని కట్టుబడినాం. ఆ రోజు జింకు, జిప్సం, బోరాన్ పూర్తి ఉచితంగా సౌడు భూములు సాగు భూములుగా మాత్రం మేము ఇచ్చడం జరిగింది. తర్వాత సాగు మనము డ్వామాని అనుసంధానం చేసి వ్యవసాయానికి మనం ఆ రోజు కాంటూరు కందకాలు కావచ్చు, రైతుకి ఫామ్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు కొత్తగా 5 సంవత్సరాల్లో వ్యవసాయం నిర్వీర్యం చేసి ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాల్లో కూడా పనులు చేయకుండా మా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి.